హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 132,000 కోట్ల అప్పు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి 313,000 కోట్ల రూపాయల అప్పులు తెగాయని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో 19.54% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు. అదే మా హయాంలోకి వచ్చేసరికి ఆ మా 5 సంవత్సరాల్లో 313,000 కోట్ల రూపాయల నుంచి 646,000 కోట్లకు మా హయాంలో అప్పులు పెరిగాయి అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 4% అప్పులు తక్కువ మా హయాంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఈ 15.46,46,000 కోట్లకు నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసీ అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది, హెచ్పిసిఎల్ అని ఉంటుంది, వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు. అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి, అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు. అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు. అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదన్నా ఉంటే అవి కూడా తీసుకోండి. నేను అవి కూడా అడుగు, ఒక అడుగు ముందు కదా మామూలుగా బడ్జెట్లోకి రావు, అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోండి అని చెప్తాను. అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే, అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 8,600 కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు 77,000 కోట్లకు తీసుకుపోయాడు. అక్కడ కూడా ఆయనదే ఘనత. మా హయాంలో అటువంటి అప్పులు 77,000 కోట్ల నుంచి తగ్గించినాం, 2,000 కోట్లు 75,000 కోట్లని అక్కడే ఉంది, ముగిసింది. అంటే ఆయన హయాంలో 54.98% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీడ్ అప్పులు పెరిగిన శాతం. మా హయాంలో అది తగ్గింది -0.48%, -0.48%. టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు, గ్యారంటీడ్ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 140,000 కోట్లు ఉంటే, అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 390,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63% అయితే, మా హయాంలోకి వచ్చేసరికే 390,000 721,000 ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేవలం 13.57%. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది. ఇక ఈ అప్పుల టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు. సరే, వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అడుగులు ముందుకు వేస్తా. ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2019 నుంచి 2024 అంటే వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో 13.5%, ఆయన హయాంలో
13.5% రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో అది 10.6% పడిపోయింది అని చెప్పుకొచ్చాడు. అయ్యా చంద్రబాబు, నీ హయాంలో కోవిడ్ లేడయ్యా, కోవిడ్ లేదు. వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా, దేశమే కాదయ్యా, ప్రపంచమే 2 సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఆ 5 సంవత్సరాలు మా పరిపాలన సాగింది. ఒక్కసారి దేశం పరిస్థితి ఆ 5 సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూపిస్తూ ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా 25 రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు. ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా చూపించడం జరిగింది. ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల దాని ముందు 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2019 నుంచి 2024 మధ్య, అంటే ఈ 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకుముందు 5 సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే. దేశం చూస్తే కూడా 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా 10.97, అంటే దాదాపు 11% దేశంలో కూడా అభివృద్ధి రేట్, దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే 2019 నుంచి 2023, అంటే ఈ 5 సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా 9.28% తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే, రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించినట్టయితే, కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా 2014 నుంచి 2019 మధ్య వృద్ధి రేటు కన్నా 2019 నుంచి 2024లో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు, అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ అంటే ఏంది, ఉద్యోగాలు ఇచ్చేది, మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ గ్రోత్ రేట్, ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే 2014 నుంచి 2019, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 సగటున 11.92% ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో 2019 నుంచి 2024లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా 12.61% నమోదైంది. ఇది కూడా నేను చెప్పే లెక్కలు కాదు, ఆయనంతట ఆయనే బడ్జెట్తో పాటు సోషో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్ 333లో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయనే ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో
పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా. పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే 2018 నుంచి 19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ, జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే 2018 నుంచి 19 నాటికి 188,601 కోటి రూపాయలు అయితే విత్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు 11.92% 188,601 కోటి అయితే ఈయన 5 సంవత్సరాల పాలనలో ఆయన మొదలుపెట్టే నాటికి 107,000 కోట్లు ఉంటే ఆయన పాలన ముగిసే నాటికి 188,601 కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా అది 341,000 కోట్లకు పోయింది విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61% విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61% ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీ అంటే ఉత్పత్తి విలువ, ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 2018-19 దేశంలో 11వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే దేశంలో 11వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవీఏ 2019-2024 మన హయాంలో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చినాం. పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంలో దేశంలో మనం 11వ స్థానంలో ఉంటే 188,000 కోట్ల రూపాయల జీవీఏతో 2022-23 హయాంకి వచ్చేసరికి ఏకంగా 12.61% ఉంటే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ దేశం మొత్తం 8.17% అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా 4% ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక్కడే ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటికి దిద్దాం. ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటికి తీస్తే ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో సోషియో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379 అటువైపున్న టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది కొంచెం బ్లోఅప్ చేయడం ఆ పక్క కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్య కేవలం ఆయన హయాంలో
67,000 మందికి మాత్రమే ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనంతటి ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే. ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోకి సంబంధించిన 2019 నుంచి 24 సంబంధించిన డేటా, సోషో ఎకనామిక్ సర్వే పేజీ నెంబర్ 379లో ఆయనంతటి ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా, ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 867,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతటి ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేం కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. చంద్రబాబు గారి అబద్ధాలను నిజంగా ఏ స్థాయిలో తాను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తుంది. తలసరి ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టం వచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం 9% నుంచి 2%కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు గారు, తెలుసుకోవాల్సిన విషయం, వైఎస్ఆర్సీపీ హయాంలో మేము మొదలుపెట్టే టయానికి, అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 154,000 రూపాయలుంటే పర్ క్యాపిటా ఇన్కమ్, మా హయాంలో ఎండ్ అయ్యేసరికి 2024 మార్చికి 242,479. ఇది 2023 దాకానే ఉంది. లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే 2024 కూడా రిపోర్ట్ తీసుకుంటే, అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికోసం అని చెప్పి ఈ టేబుల్ 23 దాకానే చూపించారు. బట్ 2024 కూడా లెక్కలేక తీసుకుంటే 154,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు 242,479 రూపాయలు తలసరి ఆదాయం. ఇది కూడా ఎప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య దేశంలో 18వ స్థానం ఉంటే 2023 నాటికే ఆంధ్ర రాష్ట్రం 3 స్థానాలు పైకి 15వ స్థానానికి పోయింది దేశంలో. బహుశా ఇప్పుడు 242,000 కాబట్టి ఇంకా 15వ స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంటు
ఇంకా ఏ 13వ స్థానము 14వ స్థానము ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది, కానీ ఇంకా తగ్గుదల కనపడదు. అంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే, దేశంలో 18వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే, దేశంలో 2023 నాటికి 15వ స్థానం లేకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది. ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం, ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది, వైఎస్ఆర్సిపి హయాంలో 10.5%కు పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు, కానీ వైఎస్ఆర్సిపి హయాంలో కోవిడ్ 2 నెలలు ఉందన్నమాట మాట్లాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు. వైఎస్ఆర్సిపి హయాం చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు. వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీకు అందరికీ చూపించా, దాదాపుగా 33 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 32 లక్షల ఉద్యోగాలు. దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో లక్ష 2 వేలు ఇంకా పైన ఏ రకంగా పెరిగాయన్న మాటలు చెప్పడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన రిపోర్ట్ ఆయన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం 8,94,000 ఉద్యోగాలు మాత్రమే తానే